హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో తోచినప్పుడు, వంట చేయడానికి టైం లేనప్పుడు కుక్కర్లో ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కుక్కర్లోకి 1 టీ స్పూన్ అంత నెయ్యి, 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకుని, షాజీరా 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి యాడ్ చేసుకున్నాక, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక, సగం కప్పు దాకా క్యారెట్ ముక్కలు, 1 కప్పు దాకా క్యారెట్ తురుము యాడ్ చేసుకొని, 1 ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి, 1 టమాటో ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని, ఈ తురుము ఆలు ముక్కలు అన్నీ ఆయిల్లో కలిసిలాగా బాగా కలుపుకొని 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీ పట్టి ఇలా 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. మనం కారం ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని చూసి యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, మీరు తినే రుచిని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కొత్తిమీర అంతా ఇందులో కలిసిలాగా బాగా కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఈ గరం మసాలాని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. మనకి ఆల్రెడీ 1/2 అవర్ పాటు రైస్ నానాయి కదా, కొంచెం ఎక్కువైనా సరే రైస్ మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని పట్టినట్లయితే యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంతవరకు కుక్ చేసుకొని, స్టవ్ ఆపేసి కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా పోయాక మూత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేండి, వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇలా చేసిన క్యారెట్ రైస్లోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేండి, వంట చేయడానికి టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ రైస్ని బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో చేసినా సరే రుచి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.